అత్యంత అధునాతన టెక్నాలజీ షియర్ వాల్ టెక్నాలజీతో నిర్మించిన మోడల్ హౌస్ ను కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వీక్షించడం జరుగుతోంది. నమూనాగా కట్టిన ఇంటిని అలాగే ఇంటీరియర్ ను కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పరిశీలించడం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ సిఆర్డిఏ పరిధిలో 1135 ఎకరాల్లో 25 లేఅవుట్లలో మే 26వ తేదీన ప్రతిష్టాత్మకంగా అర్హత కలిగిన ప్రతి పేద అక్క చెల్లెమ్మలకు నివేశన స్థలాలను అందించడం, అలాగే 2 నెలలు కూడా పూర్తి కాకమునిపే గృహ నిర్మాణాలను చేపట్టుటకు అవసరంగా భూమి పూజ కార్యక్రమం చేయడం ఒక గొప్ప విజయంగా, అలాగే ఇంతమంది లబ్ధిదారుల కుటుంబాల్లో ఆనందాన్ని నింపేదిగా ప్రతి ఒక్కరూ భావిస్తూ ఉన్న ఈ తరుణంలో మోడల్ నమూనా ఇంటిని పరిశీలిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మానవత్వం కలిగిన ఒక మంచి ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ దేశంలోనే మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక ఐకానిక్ లా చూపిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సంక్షేమాన్ని అభివృద్ధిని 2 కళ్ళుగా భావిస్తూ ఈ రోజున ఇంత గొప్ప కార్యక్రమానికి కృష్ణాయపాలెం లేఅవుట్ 3 నందు శ్రీకారం చుట్టడం జరిగింది. మోడల్ నమూనా ఇంటిని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పరిశీలిస్తూ ఉన్నారు. సంక్షేమ సారథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అభిమానాన్ని గోచూరగొంటున్నారు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున కృష్ణాయపాలెం లేఅవుట్ 3 నందు నిర్వహించి తలపెట్టిన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని నమూనా ఇంటిని పరిశీలించి, అలాగే అధునాతన టెక్నాలజీగా పేర్కొనబడుతున్న షేర్ వాల్ టెక్నాలజీకి అవసరమైన మెషినరీ మరియు ఏర్పాట్లను కూడా పరిశీలించడం జరుగుతుంది. ప్రతిదినది మన ప్రభుత్వం ప్రభుత్వం జనం కోరి గెలిపించుకున్న మన జగన్ నాయకత్వం సిఆర్డిఏ పరిధిలోని 25 లేఅవుట్స్ నందు గృహ నిర్మాణ పనులు చేపట్టడకు భూమి పూజ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని నమూనా ఇంటిని పరిశీలిస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు. అలాగే ఈ ప్రాంతంలో గృహ నిర్మాణాలు, మౌలిక వసతులు, విద్యుత్ తాగునీటి సరఫరా, అనుసంధాన రహదారులు ఏర్పాటుకు 1 కోటి రూపాయలను వెచ్చించి ఈ ప్రాంతాన్ని ఒక మోడల్ స్మార్ట్ సిటీగా తయారు చేయబోతున్నారు. అది కూడా కేవలం 6 నెలల కాల వ్యవధిలోనే గృహ నిర్మాణాలను పూర్తి చేసుకుని లబ్ధిదారుడైన పేద అక్క చెల్లెమ్మలకు గృహ ప్రవేశాల నిమిత్తం అందించడం జరగబోతోంది.
సచివాలయముల ద్వారా యువత భవిత మారింది. రైతు భరోసా పథకంతో ప్రతి రైతు మనసు మురిసింది. కేవలం గృహ నిర్మాణమే కాదు, ఇంటి నిర్మాణం తర్వాత అవసరమైన ఇంటీరియల్ను కూడా గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు ప్రత్యేక శ్రద్ధతో అధికారులకు సూచనలు చేయడం జరుగుతోంది. వేతనాలు పెరిగాయి ఇరవై ఒక్క వేలు. ఆశా వర్కర్ల ఆశలకు ఓ ధైర్యం ఇచ్చే ప్రభుత్వం. పారిశుద్ధ్య కార్మికుల గుండెల్లో నిలిచిపోయే మన జగన్ ప్రభుత్వం. జగన్ ప్రభుత్వం అర్హత ఉంది అంటే సంక్షేమాన్ని అందించడమే తరువాయి అన్నట్లుగా అర్హత కలిగిన ప్రతి పేద అక్క చెల్లెమ్మలకు ఇంటి నివేశన స్థలాలను అందిస్తూ అలాగే గృహ నిర్మాణాలను కూడా చేపడుతున్న ప్రభుత్వంగా ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ప్రజలకు సంక్షేమాన్ని అందించడానికి వ్యవస్థలో మార్పులు తీసుకువస్తూ ప్రతి ఆలోచన సంక్షేమం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని గృహ నిర్మాణానికి ప్రారంభించేందుకు అనుమతి ఆదేశాలు అందజేయడం జరుగుతోంది. అర్హత కలిగిన ప్రతి పేద అక్క చెల్లెమ్మకు సొంత అన్నల ఈ రోజున ఇంత సంక్షేమాన్ని అందిస్తూ లబ్ధిదారుడైన ఆనందానికి కారకులైన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనస్సులోనే ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నారు. ఈ ప్రాంత లబ్ధిదారులు, వారి బంధుమిత్రులు, ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని ఓర్పు పట్టుదలతో మంచి మానవత్వం ఉన్న ముఖ్యమంత్రిగా ఈ రోజున లబ్ధిదారులకు గృహ నిర్మాణాన్ని ప్రారంభించేందుకు అవసరంగా భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసి ఇంతమంది లబ్ధిదారుల ఆనందానికి కారణమైన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు లబ్ధిదారులు. శ్రీనందు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారుల ఆనందాన్ని రెట్టింపు చేసిన